తూర్పు గోదావరి జిల్లా ఐనవిల్లి మండలం పోతకూరులో రొయ్యల ఫ్యాక్టరీల కోసం వేస్తున్న 33 కేవీ విద్యుత్ లైన్ పనులు ఆపాలంటూ హైకోర్టును ఆశ్రయించిన క్రాప గ్రామస్తులకు హైకోర్టులో ఊరట లభించింది. తక్షణమే విద్యుత్ పనులు నిలిపివేయాలని హైకోర్టులో స్టే ఇవ్వడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. ముమ్మిడివరం నుంచి క్రాప జగన్నాథపురం మీదుగా రొయ్యల ఫ్యాక్టరీకి వేస్తున్న విద్యుత్ లైన్ నిర్మాణాన్ని గత కొన్ని నెలలుగా నుండి క్రాప గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.